బెటాలియన్ కి సంబంధించిన పోలీసులు మొన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అయితే హై అలర్ట్ అయింది అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా సిపి ఆనంద్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు ఎక్కడ కూడా ఐదుగురికి మించి గుమిగూడడానికి వీల్లేదు ఇది మొత్తంగా కూడా ఒక 1 మంత్ పాటు ఈ ఆదేశాలు పాటించాల్సిందే అందరూ కూడా అండ్ పోలీస్ శాఖ ఎస్పెషల్లీ వివిధ డిపార్ట్మెంట్స్ హై అలర్ట్ లో ఉండాలి ఎవ్వరూ కూడా డుమ్మా కొట్టడానికి లీవ్ తీసుకోవడానికి లేదు అన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు వీటన్నిటికి కారణం ఎందుకంటే బెటాలియన్ కి సంబంధించిన పోలీసులు కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు సో రాష్ట్రమంతటా కూడా ఒకే పోలీస్ విధానం ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్ కాబట్టి ఈ రోజు అగైన్ సచివాలయం అండ్ ఇంద్రా పార్క్ అండ్ గాంధీ భవన్ కి కూడా ముట్టడిస్తాము అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు పోలీస్ బెటాలియన్ కి సంబంధించిన పోలీసులు దీంతో పోలీసులంతా హై అలర్ట్ ప్రకటించారు ప్రస్తుతం మనం ఇంద్రా పార్క్ దగ్గర అంటే ధర్నా చౌక్ దగ్గర మనం ఉన్నాం పోలీసులు అయితే భారీగా మోహరించారు ఎనీ టైం పోలీస్ బెటాలియన్ కి సంబంధించిన కానిస్టేబుల్ ఇక్కడ చేరుకొని నిరసన వ్యక్తం చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ తో అయితే పూర్తిగా హై అలర్ట్ కనిపిస్తుంది మనకు పూర్తిగా పోలీసులందరూ కూడా ఇక్కడ ఇంద్రా పార్క్ దగ్గర మోహరించారు చాలా డిసిఎం వ్యాన్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా మనకు విజువల్లో కనిపిస్తూ ఉన్నారు కంప్లీట్లీ ఇక్కడనైతే ఒక హై అలర్ట్ అయితే కనిపిస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది ఎందుకంటే 39 అంటే రాష్ట్రవ్యాప్తంగా మొన్నటి నుంచి నిరసనలో పాల్గొన్న 39 మందిని సస్పెండ్ చేశారు అలాగే 10 మందిని విధుల్లో నుంచి తొలగించడం జరిగింది దీనికి నిరసనగా ఇంకా డూ ఆర్ డై లాగా ఇంకా తగ్గేదే లే అనుకున్నారో ఏంటో పూర్తిగా బెటాలియన్ కి సంబంధించిన పోలీసులు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేయాలి అని డిసైడ్ అయిన నేపథ్యంలో పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించారు అయితే సచివాలయం ముట్టడి మొన్ననే సచివాలయం ముట్టడి చేశారు ఎంత రచ్చ క్రియేట్ అయిందో తెలిసిందే సో వాళ్ళు రాకంటే ముందే అంటే శివారు ప్రాంతాలు కావచ్చు లేదంటే సిటీలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించే బెటాలియన్ కి సంబంధించిన పోలీసులను అక్కడే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది చాలా మందిని అరెస్ట్ చేసి తరలిస్తున్నారు పిఎస్ కి సచివాలయానికి కావచ్చు ఇంద్రా పార్క్ వరకు దగ్గరికి కూడా రానియకుండా నిలువరించే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతోంది సో అందులో భాగంగానే ఇక్కడ మనం చూడొచ్చు పోలీసులు పూర్తిగా హై అలర్ట్ లో ఉన్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నారు కంప్లీట్లీ ఇంద్రా పార్క్ దగ్గర పోలీసులు పూర్తిగా డేగ కన్నులాగా ఎవ్రీథింగ్ వాళ్ళ ఆధీనంలో ఇంద్రా పార్క్ ఉంది అనేటువంటిది అయితే మనకు అర్థమవుతుంది మనం చూడొచ్చు పూర్తిగా పోలీస్ వ్యాన్స్ ఇవి సో కంప్లీట్లీ ఇక్కడ పోలీసులే ఎక్కువగా ఉన్నారు మొత్తం పోలీస్ వ్యవస్థ హై అలర్ట్గా ఉంది ఇంద్రా పార్క్ దగ్గర లోపల కూడా గ్రౌండ్ లోపల కూడా చాలామంది పోలీసులు ఉన్నారు పోలీస్ వ్యాన్స్ని చూడొచ్చు అండ్ పూర్తిగా ఈ ఈ ఈ పోలీసులు తరలించే ఈ ఇవన్నీ కూడా డిసిఎం వ్యాన్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పొద్దున 9 గంటల నుంచి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఒకవైపు సచివాలయం దగ్గర అండ్ ఇందిరా పార్క్ దగ్గర ఈ రెండు ప్లేసెస్లో మేము ముట్టడించబోతున్నామని ఒక హై అలర్ట్ నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా పహారా కాస్తున్న సిట్యుయేషన్ కానీ వాళ్ళని ఇక్కడి వరకు రానియకుండానే అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు